హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిబాబాయ్ రాధిక. ఫర్ ఎ చేంజ్ ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను. శారీస్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టిష్యూ క్రష్ శారీస్ అండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. టిష్యూ ఉంది కదా అని గుచ్చుకుంటుంది అనుకోవద్దు. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ వెయిట్ కూడా చాలా తక్కువే ఉంది, ఆల్ దో ఇట్ హ్యాస్ వర్క్. శారీకి మనకి స్కాలప్ స్టైల్లో బార్డర్ వచ్చిందండి. దాంట్లో మనకి వైట్ కడ్దానా అండ్ స్వరోస్కి స్టోన్స్తో వర్క్ చేశారు. శారీ పైన కూడా ఇలానే వర్క్తో మోటివ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ చూపించిన కలర్ వచ్చేసి యెల్లో, నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్, పింక్ అండ్ బ్లూయిష్ గ్రీన్ కలర్స్ వచ్చేసి వీడియోలో కరెక్ట్గా వచ్చాయండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూయిష్ గ్రీన్ మిక్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. శారీ బార్డర్ ఇలా వచ్చింది. ఇది మోటిఫ్ అండి, చాలా ఇంట్రికేట్గా వర్క్ ఉంది. ఇదంతా కంప్లీట్ హ్యాండ్ వర్క్. పళ్ళులో మనకి ఇలా మోటివ్స్ వచ్చాయి. ఇది శారీ లోపల పార్ట్ అండి, లోపల పార్ట్ కూడా మోటివ్స్ ఇలానే వచ్చాయి. మంచి పార్టీ వేర్ శారీ. పైన కూడా ఇట్లానే మోటివ్స్ ఉన్నాయి. మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, పైన బార్డర్ అరౌండ్ 2 to 2.5 meters మాత్రమే వస్తుంది. ఇప్పుడు శారీ లోపల స్టార్టింగ్ ఎలా ఉందో చూపిస్తాను. శారీ స్టార్టింగ్ కూడా సేమ్ ఇలానే మోటివ్స్ వచ్చాయండి. దీనికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి శారీ బ్లౌజ్, అది నేను క్లియర్గా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి. ఇది కూడా మంచి డిజైనర్ స్టైల్లో ఇచ్చారు. మనకి ఇక్కడ యూనిక్ చుట్టూ కడ్దానా బీడ్స్తో వర్క్ వచ్చింది. రెస్ట్ ఏమో ఇలా వర్టికల్ లైన్స్ డిఫరెంట్గా వర్క్ వచ్చింది. రెస్ట్ హాఫ్ ఆఫ్ ద బ్లౌజ్ సీక్వెన్స్తో మోటివ్స్ లాగా ఇచ్చారు. దాంతోపాటు స్లీవ్స్కి కూడా ఇట్లా వర్క్ ఉంటుందండి. ఇక్కడ కూడా సీక్వెన్స్ ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఇంకొక స్లీవ్ అండి. శారీ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉంటుంది, అక్కడ నుంచి వర్క్ అండ్ వర్క్ మోటివ్స్ అండ్ బార్డర్ రెండూ కంటిన్యూ అవుతాయి. యాజ్ యూజువల్గా శారీ స్టార్టింగ్లో వర్క్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద శారీకి వస్తుంది. ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ. ఇదేమో మీకు క్లోజప్లో వర్క్ చూపిస్తున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డెన్ యెల్లో అండి. ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ శారీ నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా మీకు షార్ట్ అండ్ స్వీట్గా చూపించేస్తాను. ఇది పళ్ళు. యాజ్ యూజువల్గా మోటివ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. స్లీవ్స్ 2 sleeves వర్క్ వస్తుంది. శారీ స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ ఉంటుంది, ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. బిగినర్స్ కూడా ఈ శారీ చాలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ప్లీట్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. వర్క్ క్లోజప్ నెక్స్ట్ శారీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ షేడ్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ప్యాటర్న్ అన్ని శారీస్, సేమ్ ప్యాటర్న్, సేమ్ వర్క్, నెక్ లైన్ వర్క్ కూడా సేమ్ ఉంటుంది, ఓన్లీ కలర్స్ మాత్రమే డిఫరెంట్. దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను.
ఫ్లోరల్ ప్రింట్ మీద ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. ఈ ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ లాగా ఉంటుంది, క్రేప్ అండ్ సాటన్ మిక్స్ లాగా. శారీ వచ్చేసి సాఫ్ట్ టిష్యూ క్రష్. ఇందులో ఒక కలర్ ఉంది, లాస్ట్ కలర్ చూసేద్దాం. లాస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ టిష్యూ మిక్స్ అండి, సేమ్ ప్యాటర్న్. శారీ అంతా ఇలా మోటిఫ్స్ వస్తాయి, పళ్ళు అండ్ శారీ స్టార్టింగ్ అంతా కట్వర్క్ ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అండి. బ్యూటిఫుల్ వర్క్ ఆన్ ద నెక్ లైన్ అండ్ స్లీవ్స్. చిన్న చిన్న పార్టీస్కి ఈ శారీస్ మీరు క్యారీ చేయొచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫేర్వెల్స్కి, ఫ్రెషర్స్కి, అన్నిటికీ కూడా ఈ శారీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 4 శారీస్తో మన వీడియో క్లోజ్ అయిందండి. మీకు ఏ శారీ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ రిమైండర్, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి జస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేసి మంచి శారీని విన్ అవ్వచ్చు. అలానే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.